కొందరికి మంచి జాబ్ ఉండాలి, పోలీస్ అధికారిగా మారాలి, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుందండి. నిన్నటి దినం మా ఫ్యాక్టరీలో ఒక ఫ్యామిలీ పనిచేసి ఇంటికి వెళ్ళుచున్నారు. వారి యొక్క జీతం 172,000 ఇచ్చానండి నిన్న. వారికి జీతం అంటే కొన్ని నెలలుగా లెక్క చేయలేదు, ఒకేసారి వారికి లెక్క చేసి ఇచ్చాను 172,000. నేను అడిగాను, ఈ డబ్బును తీసుకోబో ఏం చేస్తారు మీరని. వారన్నారు, నాకు 5 తులాము నెక్లెస్ కావాలి అని. ఆమె నల్లగా బొట్టిగా ఉంటుందండి, నల్లగా బొట్టిగా ఉంటుంది, 45 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకు ఒక ఆశ ఉన్నది, 5 తులాం నెక్లెస్ వేయాలని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, చీరల మీద ఉంటుంది కొందరికి, చీరల దుకాణం అక్కడే తిరుగుతారు కొందరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, అది తప్పు అని నేను చెప్పట్లేదు. వాటిలో ఒక ఆశ ఉన్నదండి, ఏమిటి తెలుసా? ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవా, నీవు నాకు కావాలి. దేవా నీవు నాకు కావాలి అంటే దేవుడే నాకు కావాలి, దేవుడు నాతో ఉండే చాలు, దేవుడి సన్నిధి నాతో ఉండే చాలు అని ఆశపడుచున్న వారు చాలా తక్కువ. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, కానీ దేవుడు నాతో ఉండాలి, దేవుణ్ణి గ్రేస్ నాతో ఉండాలి, దేవుణ్ణి కృప నాతో ఉండాలి అని ఆశపడుచున్న వారు చాలా తక్కువ అండి. ఈ దినము ఈ గ్రామానికి వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మీరు దేవుణ్ణి ప్రేమించుచున్న బిడ్డలుగా ఉండాలండి. దేవుడే నాకు కావాలని మీరు అడగాలి. అటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. ఒక ప్రశ్న మీరు అడగవచ్చు, దేవుడే కావాలి, దేవుడే, దేవుడే కావాలి, దేవుడే కావాలంటే మేము ఎట్లా బ్రతకాలి బ్రదర్? కష్టపడాలి కదా, సంపాదించాలి కదా, ఇల్లు కావాలి కదా, జీతం కావాలి కదా, డబ్బు కావాలి కదా, మేము ఎట్లా బ్రతకాలి? చిన్న చిన్న జాబ్ చేసేవారందరూ బాగున్నారు, అందరూ మంచిగా ఉన్నారు, బంగ్లా కట్టి బాగున్నారు, పెద్ద పెద్ద ఇల్లు ఉన్నది. మీరు దేవుడే కావాలి, దేవుడే కావాలంటే మేము ఇట్లానే ఉండాలి అని మీరు ఒకవేళ మీరు అడగవచ్చు. దేవుడు మీతో ఉండే ఎటువంటి డిస్టర్బెన్సెస్, అడ్డు ఆటంకములు మీకు ఉండవండి. అడ్డు ఆటంకములు అంటే కొందరు ఫేస్ను చూసి నేను చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మార్గాలు తెరవబడతాయి అని. కొందరు ఫేస్ చూడంగానే కొందరు ఓకే అని చెప్పేస్తారు, కొందరు ముఖములు భయంకరంగా ఉంటుంది, పొడుగుగా ఉంటుంది, బాగా కోపంతో ఉంటుంది, ఎప్పుడును గొడవ చేసినట్టు ఉంటుంది. అటువంటి వారు వెళ్ళి అడిగితే ఎవరైనా ఓకే చెప్తారా? చెప్పరు. మా ఫ్యాక్టరీలో కూడా ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు విక్టర్. ఏదైనా కార్యమును సాధించాలంటే నేను అతన్ని పంపిస్తాను. ఆయన వెళ్ళంగానే అక్కడ ఎవరు కూర్చున్నా అంకిల్ అంటాడు. అంకిల్ అనగానే మొత్తం అక్కడ మార్గాలు తెరవబడి ఓకే అంటాడు. కొందరు అలా ఉంటారు, వారి యొక్క ముఖం ఫేస్ గ్రేస్ కృప అలా ఉంటుంది, వారిని చూడంగానే ఓకే అంటారు. అందుకే యేసు ప్రభు కూడా మనుషుల దయ, దేవుని దయతో పెరిగాడండి. ఈ గ్రామ ప్రజలు కూడా దేవుని దయ మీకు ఉండాలి, మనుషుల దయ కూడా ఉండాలి, రెండు ఉండాలి. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడాలి. ఇంకొక ప్రక్కలో ఏం చేయాలి? ప్రార్థించాలి. నేను నష్టం నాకు జరిగినప్పుడు నేనేం చేశాను?
బాగా కష్టపడినా, నైట్ అండ్ డే పనిచేశాను. ఇంకొక ప్రక్కలో దేవునితో అడిగాను, ప్రభువా అన్నీ నాకు అనుకూలపరచము. అనుకూలపరిచేది ఎవరు? దేవుడే అనుకూలపరుస్తాడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వచ్చారు, అంటే న్యూస్ ఛానల్ వారు అడుగుచున్నారు, మీరు ఎలా ఈ గొప్ప విజయమును ఎలా సాధించారని అడిగితే జగన్ గారు ఏమంటున్నారు, రోజు నేను బైబిల్ చదువుతాను, రోజు నేను ప్రేయర్ చేస్తాను అని. నేను నిన్న ఒక వీడియో చూశాను. అంటే దేవుడు ఒక వ్యక్తితో ఉండి డిస్టర్బెన్సెస్, అడ్డు ఆటంకములు ఉండవండి. లోకముడు సృజించిన దేవుడు ఒక వ్యక్తితో ఉండి ఎటువంటి డిస్టర్బెన్సెస్, అడ్డు ఆటంకములు అతనికి ఉండవు. ఒకసారి మేము గోదావరికి కానీ వెళ్ళాం, అక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడాడని వెళ్ళాం. అక్కడ వెళితే ప్రభు నాకు ముగ్గురు వ్యక్తులను చూపించాడు. ఆ సభలో పేరు పెట్టి పిలవాలని ముగ్గురిని ప్రభు నాకు చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా నేను ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు నా డైరీలో రాసుకుంటా, దేవుడు ఏం చెప్తున్నాడో నా డైరీలో నేను రాస్తాను. ముగ్గురు వ్యక్తులను నేను పేరు పెట్టి పిలవాలి ఆ సభలో. నేను ఏం చేశానంటే, అమ్మగారు ట్రైన్లో వస్తున్నారని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అమ్మగారిని తీసుకొని మీటింగ్ వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. వెళితే అమ్మగారు వచ్చే ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ అని చెప్పారు. నేను అక్కడ సభలో మాట్లాడాలి. దేవుడు ముగ్గురు వ్యక్తులను నాకు చూపించాడు, వారిని నేను పేరు పెట్టి పిలవాలి స్టేజ్ మీద నిలబడి. నేను వెంటనే ఏం చేసినానంటే, అయ్యో అమ్మగారు రావడానికి ఇంకా అరగంట అవుతుంది కదా, సభలు అక్కడ జరుగుచున్నవి, నేను వెళ్ళి అక్కడ మాట్లాడాలి. కాబట్టి ఇక వెళ్ళడం మంచిది, ఎందుకంటే అరగంట లేట్ అంటున్నారు, ఇంకా ఎంత టైం అవుతుందో తెలియదు, సరి వెళదాం అని నేను రైల్వే స్టేషన్ నుండి వెళ్ళుచున్నాను. గోదావరి కని రైల్వే స్టేషన్ పక్కనే ఒక రైల్వే గేట్ ఉన్నది. నేను కరెక్ట్గా వస్తున్నాను, గేటు పడింది. నేను అడిగాను, ఎప్పుడు తీస్తారు? తక్కువ అరగంట అవుతుందండి, ఎందుకంటే ఇది ఒక మెయిన్ గేటు కాదు కాబట్టి తక్కువ అరగంట అవుతుంది. నేను కారులోనే కూర్చున్నాను, నా కారు మాత్రమే ఉంది, గేట్ వేశారు. ఏం చేయాలి ప్రభువా, ఇప్పుడు వెళ్ళి సభలో మాట్లాడాలి, అక్కడ ముగ్గురిని పేరు పెట్టి పిలుమని చెప్పావు, ఆ ముగ్గురిని నేను ముందుకు పిలవాలి స్టేజ్కి ప్రార్థించాలి. రైల్వే గేటు పడింది కదా, ఇంకా డిస్టర్బెన్స్ మొత్తం ప్రాబ్లం, ఏం చేయాలి ప్రభువా అని నేను బాధతో అక్కడ ఉన్నప్పుడు, ఎందుకు తీశారో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదండి. 2 మినిట్స్ అయింది, ట్రైన్ కూడా ఏదో కూడా పోలేదు, కానీ రైల్వే గేటును తీశారు. అబ్బా బ్రతికిపోయాను అని వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని తొందర పో అన్నాను. అక్కడ వెళ్ళి సభలో మాట్లాడినాను, ముగ్గురిని ప్రభు నాకు చూపించాడు, ముగ్గురిని ముందుకు పిలిచాను. ఫస్ట్ వ్యక్తిని పిలవగానే పక్కకి ఉన్నాడు, టబక్కుని స్టేజ్కి వచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు నాకు ఏం చెప్పాడంటే, జడ్సన్ నేను నీకు తోడుగా వస్తున్నాను, నీతో వస్తున్నాను. అవును, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఒక వ్యక్తితో వస్తే అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉండదండి, ఉండదు. కాబట్టి ఈ దినము ఈ గ్రామ ప్రజలు, ఈ స్థలంలో కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు ఉండే నాకు చాలు, నీవు ఉండే నాకు చాలు,
అని మీరు ప్రార్థించాలండి. దేవుడు ఒక వ్యక్తితో ఉంటే అన్నీ ఉన్నట్టే. ఒక రాజు నా భవనంలో ఏదేది ఉన్నదో మీరు తీసుకోబోండి అన్నాడంట. వెంటనే ప్రజలందరూ ఒకేసారి మీద పడి ప్లేట్ టేబుల్ కుర్చీలు అక్కడ భవనంలో ఏదేది ఉన్నదో అన్నీ పట్టుకుపోయారంట. ఒక్క వ్యక్తి వెళ్ళి రాజును పట్టుకున్నాడంట, నీవే కావాలి నాకే. రాజు ఉండే రాజ్యమే నాదే కదా, కాబట్టి రాజు నాకు ఉండే చాలు, నాకు వస్తువులు వద్దు అని రాజును పట్టుకున్నాడంట. మనము కూడా ఈ భూమి ఆకాశములను సృజించిన ఆ దేవుణ్ణి మనం పట్టుకోవాలి. నీవే కావాలి ప్రభు, నీవే కావాలి. అందరికీ ఆ ప్రశ్న ఉంటుంది, దేవుడే కావాలి, దేవుడే కావాలి, దేవుడే కావాలి. దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుందండి? అందరూ బాగున్నారు, అందరికీ ఇల్లు ఉన్నది, బంగ్లా ఉన్నది, బాగున్నారు. దేవుడే కావాలి, దేవుడే కావాలి, దేవుడే కావాలి. ఏమిస్తాడండి దేవుడు? ఇలాగే ఉండాలి అని అనుకుంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తితో వెళితే అతనికి ఎటువంటి డిస్టర్బెన్సెస్, అడ్డు ఆటంకములు అక్కడ ఉండవు. అవును, నేను కూడా నా సాక్ష్యమును మీకు చెప్పాను. 1994 అన్నీ కోల్పోయాను, 25 లక్షల అప్పు. 1994 నేను అమ్మగారు వరంగల్ పట్టణాన్ని విడిచి రాత్రికి రాత్రి ట్రైన్ ఎక్కాం. ఎందుకంటే అప్పు బాధ తట్టుకోలేకపోయాం, భరించలేకపోయాం. కాబట్టి మేము రాత్రి ట్రైన్ ఎక్కి వెళ్ళాం. ఎంత బాధ, ఎంత కష్టం, కన్నీరు. ట్రైన్లో వెళ్ళినప్పుడు ఏడుస్తూ వెళ్ళాను. అక్కడ మా గ్రామానికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిదండ్రులు నన్ను కోపం చేశారు, నీవు బిజినెస్ను కరెక్ట్గా చేయలేదు, ఎప్పుడునూ సేవ సేవను వెళ్ళి ఈ బిజినెస్ లాస్ అయిపోయిందని వారు మాట్లాడితే ఇంకా బాధ నాకు ఎక్కువైంది. నన్ను ఓదార్చాలి కానీ నా మీద ఏదో ఒకటి సనుగుతూ ఉంటారు. నాకు బాధ ఎక్కువైంది, ఎందుకు బ్రతకాలని అనిపించింది నాకు. ఒక దినము సాయంత్రం 3:30 తెల్ల షర్ట్ వేసుకొని ఇక చనిపోదామని వెళ్ళాను. రోజు నేను ప్రార్థన చేసే ఒక స్థలం ఉన్నది, ప్రతిరోజు వెళ్ళి అక్కడ కన్నీరు కార్చి నేను ప్రార్థన చేస్తాను దేవుణ్ణి సన్నిధిలో. ఒక దినము వైట్ షర్ట్ వేసుకొని ఇంకా చనిపోదామని వెళ్ళాను. వెళితే నాకంటే ముందు అక్కడ ఒక వ్యక్తి వెళ్ళి నిలబడి ఉన్నాడు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అవును, సొంత సహోదరులు నన్ను నాకేం చేయలేదండి, బంధువులు నాకు ఏం సహాయం చేయలేదండి. అందరూ ఏదేదో మాట్లాడారు, ఇంకా బాధపరిచారు, కానీ నాకు ఎవరు సహాయం చేయలేదండి. అక్కడ ఒక వ్యక్తి నా కొరకు అక్కడ వేచి ఉన్నాడు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అవును, ఈ లోకానికి నర రూపం ఎత్తి మన మధ్యకు వచ్చిన ఆల్ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్ ద క్రియేటర్, ద బైబుల్ సేస్ హీ డ్వెల్స్ ఇన్ అన్అప్రోచబుల్ లైట్. ఆయనను ఏ నరుడు కూడా చూడలేడండి. మహాశక్తి, చూడరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. ఏ నరుడు ఆయనను చూడలేదు, చూడరాదు. ద గ్రేట్ గాడ్, 2000 years ago హీ కేమ్ డౌన్ ఇన్ ఫ్లెష్. నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు. మనుషులు ఎటువంటి బాధలో ఉన్నారు, ఎటువంటి కష్టంలో ఉన్నారు, నేనే వెళ్ళి చూస్తాను అని దైవ కుమారుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే నీ కష్టమును అర్థం చేసుకొని వచ్చిన ఒక దేవుడు ఉన్నాడండి, నీ కన్నీరును అర్థం చేసుకొని వచ్చిన ఒక దేవుడు ఉన్నాడు. నరుడుగా వచ్చి ఒక కార్పెంటర్ ఇంటిలో ఆయన జన్మించాడు. కార్పెంటర్, వడ్ల మేస్త్రి, వడ్ల పనిచేసే ఇంట్లో ఎలా ఉంటుందండి? ఒక సాధారణ కుటుంబముగా ఉంటుంది,
ఒడ్ల మేస్త్రి, ఒడ్లో పనిచేస్తున్న ఇంటిలో ఒక కార్పెంటర్గా ఆయన 30 సంవత్సరాలు ఎదిగాడు. తర్వాత పరిశుద్ధాత్మను పొంది ఈ లోకంలో ఆయన సేవ చేశాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను అప్పులలో ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకున్నాడు, నా బాధను అర్థం చేసుకున్నాడు, నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నాడు. జడ్సన్, నీకు ఏం కావాలి అని అడిగాడు. నేను అన్నాను, ప్రభువా నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి. అవును, నీవు ఉండే అన్నీ నాకు ఉండంటే, ఐ వాంట్ యూ, నీవే నాకు కావాలని అడిగాను. ప్రభు అన్నాడు, గో టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాకూడదని నా స్నేహితులందరికీ చెప్పి డాటా చెప్పి వెళ్ళాను. అక్కడ వెళితే ప్రభు ఏం చెప్తున్నాడు, గో టు ఆంధ్రప్రదేశ్, నీవే కావాలని అడిగాను. ప్రభు నాకు అన్నీ చెడలి, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది, అప్పులు పోయినవి, బాగుగా దేవుడు దీవించాడు, మీ ముందు ఒక సాక్షిగా నన్ను నిలవబెట్టాడు, కాబట్టి దేవుడే కావాలి, ప్రభువా నీవే కావాలి అని మనం అడిగితే మనకి ఏదేది అవసరమో అన్నీ దేవుడు మనకి ఇస్తాడండి. ఎంతమంది నమ్ముచున్నారు? గట్టిగా సపోర్ట్లు కొట్టండి. దేవుడు మీకు తోడుగా ఉండే, జాతి మత కుల భేదం లేకుండా అందరినీ ప్రేమించేవాడే దేవుడు అండి, అందరినీ ప్రేమించేవాడే దేవుడు. నేను మొన్న మడికుండ వెళ్ళాను. లాస్ట్ నేను కారు ఎక్కినప్పుడు ఒక వ్యక్తి వచ్చారు. ఆయన క్రైస్తవ వ్యక్తి కాదు, కానీ నేను ఎలా తెలుసో ఆయనకు తెలియదు. బ్రదర్, నా కొరకు ప్రార్థించండి అని వచ్చారు. ప్రార్థన చేయగానే దేవుని పవర్ దిగొచ్చిందండి, నిలబడలేక అలాగే పడిపోయారు. వారు లేచిన తర్వాత మంచి స్టాండర్డ్గా ఉన్నారు, మనిషి మంచిగా ఉన్నారు. నేను చెప్పాను, అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడండి, అందరినీ ప్రేమించేవాడే దేవుడు. అవును, కాబట్టి గాడ్స్ పవర్, పరలోకపు శక్తి మీ శరీరంలో దిగి వచ్చింది. ఇప్పటి నుండి ప్రభు దీవెనలు మీకు ఉంటవి అని చెప్పాను. కాబట్టి ఈరోజు దేవుడే నాకు కావాలని ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? వెరీ గుడ్. అంటే ఇటువంటి ఆశ గల వారే కూడికకు వస్తారు. ఎంతోమంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఉన్నారు, కానీ మీరు దేవుణ్ణి వెదక్కి ఇక్కడికి వచ్చారు. కాబట్టి వట్టి చేతులతో మీరు వెళ్ళరు, తప్పకుండా మీరు దీవించబడదురు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరు మోషే. ఈ మోషే ఏం చెప్పాడు తెలుసా? దేవా, నీవు నాతో రాకపోతే నన్ను తీసుకొని పోకము, నీవు వస్తే నన్ను తీసుకొని వెళ్ళు, నీవు రాకపోతే నేను కూడా వెళ్ళను అని చెప్పాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడు మోషే? దేవా, నీవు వస్తే నేను వస్తాను, నీవు రాకపోతే నేను కూడా రాను. అంటే దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు చూడండి మోషే. కాబట్టి ఏం జరిగింది? డిస్టర్బెన్స్, అడ్డు ఆటంకములు మోషే ఆయన కాలంలో లేదు. ఎర్ర సముద్రం వచ్చి అడ్డుగా నిలబడింది. ఒకసారి దేవుడు చెప్పాడు ఒక నరుణ్ణితో, సాధారణ నరుణ్ణితో దేవుడు చెప్పాడు, మోషే నీ చెయ్యి చాపు సముద్రం వైపు, చాపు సముద్రం వైపు. ఆయన చెయ్యి చాపగా సముద్రం రెండుగా పోయింది, రెండుగా చీలిపోయినది. అప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు నేల మీద, ఆరిన నేల మీద నడిచి వెళ్ళినట్లు సముద్రం మధ్య నడిచి వెళ్ళారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.
నీవు రాకపోతే నన్ను తీసుకొని పోకము, నీవు వస్తే నేను వస్తాను, నీవు రాకపోతే నేను కూడా రాను. మేము ఎన్నో బహిరంగ సభలు మేము చేశాం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ స్టేట్లో. 12 సంవత్సరాలు పెద్ద పెద్ద సభలు మేము నిర్వహించాం. అప్పుడు 5 డేస్ ఆయన పాదములు నేను ప్రార్థన చేస్తూ ఉంటానండి. 5 డేస్ భోజనం చేయాలి, ఉపవాసముతో ఉంటాను. నా డైరీలో నేను రాస్తాను, దేవా నీవు నాతో రావాలి. నేను సభకు వెళుతున్నాను, అక్కడ ఎవరో ఎటువంటి వారు ఉన్నారో నాకు తెలియదు, ఎటువంటి ప్రజలు ఉన్నారో నాకు తెలియదు, నీవే మాట్లాడాలి. నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా డాడీ అని పిలుస్తానండి. నేను ఆయన ముద్దుగా నన్ను చూసి, నా కుమారుడా జడ్సన్, నా కుమారుడా, నా సన్ అని పిలుస్తాడండి. కుమారుడు డాడీ ఇద్దరికి ఉన్న సంబంధం ఏమిటి? ఇప్పుడు మా ఫ్యాక్టరీలో చాలామంది పనిచేస్తున్నారు, వారు నా ఇంటి వరకే రాగలుగుతారు, నా ఇంటి ముందు వచ్చి నిలబడాలి. ఏదైనా లెక్క ఇవ్వాలన్నా నా దగ్గర పనిచేసేవారు నా ఇంటి ముందు వచ్చి నిలబడాలి. నా కుమారుడు అలా కాదు, నా బెడ్రూమ్కి వస్తాడు, ఆయనకు అనుమతి అవసరం లేదు. అంటే కుమారుడు డాడీ, తండ్రి కుమారుడు సంబంధం అవసరమా? ఒక సేవకుడుగా దేవునికి ఉండడం మంచిదా, కుమారుడుగా ఉండడం మంచిదా? నేను ఆకాశం వైపు కనులెత్తి డాడీ అని పిలుస్తాను. డాడీ ఆయన ముద్దుగా చెప్తాడు, మై సన్ జడ్సన్ అబ్రహాం, ముద్దుగా పిలుస్తాడండి. డాడీ 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 అని రాస్తాను నా డైరీలో. డాడీ నీవు రావాలి, నాతో రావాలి, నీవు రాకపోతే నన్ను తీసుకొని పోకము. మోషే అడిగినట్టే నేను అడుగుతాను, నీవు వస్తే నన్ను తీసుకొని పో, నీవు రాకపోతే నేను వెళ్ళను. డాడీ డాడీని ఎన్ని డైరీలు నేను రాసినానంటే, ఎప్పుడైనా ఒకసారి మీరు మా ఇంటికి వస్తే నేను చూపిస్తాను, అన్ని డైరీలు ఉన్నవి రాస్తాను. డాడీ డాడీ డాడీ, నేను మా ఇంటి నుండి వెళ్ళినప్పటి నుండి, బయలుదేరినప్పటి నుండి, మళ్ళీ ఇల్లు చేరు వరకు దేవుణ్ణి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఈ లోకంలో ఉన్న సెక్యూరిటీ ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు మంత్రులు ఉన్నారు, వారి చుట్టూ సెక్యూరిటీ ఉంటారు, అది కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది. ఈ లోకంలో ఉన్న సెక్యూరిటీ అలాగే ఉంటుంది, కానీ దేవుణ్ణి సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అబ్బా, ఒకసారి తిరుపతిలో మీటింగ్ పెట్టి వస్తున్నాను, ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఎందుకు ఆగింది? ఇన్ని ఒక గంట సేపు ఆఫ్ అయ్యారని కింద పోయి అడిగితే, దిగి వెళ్ళి అడిగితే, ముందు వచ్చిన ట్రైన్ యాక్సిడెంట్, వెనక్కి వచ్చిన ట్రైన్ యాక్సిడెంట్, మధ్యలో నా ట్రైన్ ఉన్నది. అంటే ఇల్లు చేరే వరకు దేవుణ్ణి కాపుదల ఉంటుందండి. అవును, డాడీ 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 అని రాస్తాను. నాకు బలం ఇస్తాడు, మాట్లాడుటకు బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఏం మాట్లాడాలని నాకు బోధిస్తాడు. అక్కడ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తారు, గొప్ప జన సమూహం. మళ్ళీ ఇల్లు చేరే వరకు దేవుణ్ణి కాపుదల నాకు తోడుగా ఉంటుందండి. అండ్ ప్రభు మీకు ఉండే, దేవుణ్ణి సన్నిధి మీకు ఉండే, అదే గొప్ప బలమని నేను అనుకుంటున్నాను. నేను అనుభవించినాను కాబట్టి మీకు చెప్తున్నాను. దేవుడు మనతో ఉండుంటే అదే మనకు బలం. దేవుడు అంటే ఎవరండి? భూమి ఆకాశములను సృష్టించిన అంత గొప్ప శక్తి. సూర్యుడిని చూడలేకపోతున్నాను, ఇక్కడ ఎండ, హైదరాబాద్లో ఎండ, దుబాయ్లో ఎండ, కువైట్లో ఎండ, ఢిల్లీలో ఎండ. ఆ సూర్యుడు ఎంత పవర్ ఉంటుందండి!
ఆ సూర్యుణ్ణి కలుగజేసిన దేవుడు ఎంత శక్తిమంతుడై ఉంటాడు. ఆయనను చూడలేము, మహాశక్తి చూడలేము. ఆయనే 2000 సంవత్సరాల క్రితం నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ వ్యక్తియే మనకు చెప్పాడు, నన్ను చూస్తే కనపడని దేవుణ్ణి మీరు చూసినట్టే అని చెప్పాడు. ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారా చెప్పండి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నది, నన్ను మీరు చూస్తే కనపడని అంత గొప్ప దేవుణ్ణి మీరు చూసినట్టే. దేవుణ్ణి ఎద్దకు వెళ్ళుటకు నేనే మార్గం, నేను తప్ప ఇంకొక మార్గం లేదు. తండ్రి ఎద్దకు, ఆ గొప్ప శక్తి ఎద్దకు నా ద్వారా తప్ప ఎవరు రాలేరు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుడు నాకు అండగా ఉండాలి, దేవుడు నాతో ఉండాలని ఎంతమంది ఆశపడుచున్నారు? మోషే ఆశపడినాడు, నేను కూడా ఆశపడినన్న డైరీ అంతా రాశాను. డాడీ రావాలి, డాడీ రావాలి, డాడీ రావాలి. మళ్ళీ ఇల్లు చేరు వరకు దేవుని సన్నిధి తోడుగా వస్తుందండి, నాతో నాతోనే వస్తుంది. కాబట్టి ఈ దినము ఈ గ్రామ ప్రజలు ఒకటి అడగాలి, దేవా నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. మీరు అడిగితే తప్పకుండా ప్రభు మీకు తోడుగా ఉంటాడు, అన్ని విషయాలు మిమ్మల్ని కాపాడుతారు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఒక న్యూస్ నాకు ఎవరో చెప్పారు, అకస్మాత్తుగా కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చున్నది, అకస్మాత్తుగా హార్ట్లో ప్రాబ్లం వచ్చేస్తుంది, మన బ్రతుకు గ్యారంటీ లేదండి, గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. నేను నిన్న చెప్పాను, నా బాడీలో కూడా ఒక 3-4 సంవత్సరాలు కష్టపడినాను నేను. మనకి ఏజ్ పెరిగినప్పుడు మన అవయవములు ఏదైనా రిపేర్ వచ్చుచున్నది, మనకు షుగర్ బీపీ ఒక ఏజ్ దాటినప్పుడు అది అన్నీ వచ్చుచున్నవి. కానీ దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, అంటే దేవుడు తోడుగా ఉంటే 150 సంవత్సరాలు మీరు బ్రతుకుతారని నేను చెప్పట్లేదు. 150 సంవత్సరాలు బ్రతకాలని ఎవరికి ఆశ ఉన్నదండి? చేతులెత్తండి. ఎవరికి ఆశ లేదు. అంటే 50 దాటంగానే కొద్దిగా చేదుగా ఉంటుంది లోకం, ఏంటిదయ్యా ఈ జీవితం. 70 దాటంగానే ఇక ఇంట్లోనే ఉండాలి, పిల్లలు పట్టించుకోరు, అప్పుడు మెల్లిగా ఎందుకయ్యా ఇంక పోతే మంచిది. చేదు, ఈ లోకమే చేదుగా మారిపోతుంది ఏజ్ పెరిగినప్పుడు. అవును, కాబట్టి ప్రభు నీకు తోడుగా ఉండే లాస్ట్ వరకు నీ జీవితం సమాధానంతో సంతోషంతో ఉండేది. కన్నులు మూసే వరకు చేదుగా ఉండదు, నీకు బ్లెస్సింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ దినము దేవుడు నాకు తోడుగా ఉండాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు. మోషే ఆశపడ్డాడు, నేను ఆశపడినాను, ఈ గ్రామ ప్రజలు ఎంతమంది ఆశపడుతున్నారు? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. సంతోషమైన ఒక రాత్రి, దేవుని సన్నిధి గ్రామంలో సంచారం చేయించిన ఒక రాత్రి, మనము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము. గ్రామ ప్రజలకి ఇది ఒక క్షేమం అండి, క్షేమం. ప్రత్యేకమైన ఒక మేఘం ఈ స్థలమును ఆవరించి ఉంటుంది, కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక బ్లెస్సింగ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ 2 ముగ్గురు నా నామమున కూడి వచ్చుచున్నారో అక్కడ నేను ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. మనమందరము ఇక్కడ కూడి ఉన్నా, మన మధ్య ప్రభు కూడా ఉన్నాడు. శరీర కన్నులతో ఆయనను చూడలేము,
ఆత్మస్వరూపిగా మన మధ్య ఆయన ఉన్నాడు, మిమ్మల్ని దీవించుచున్నాడు, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు, మీ ఫ్యామిలీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు ఎప్పుడునూ తన తండ్రినియే చెప్తాడండి. నా తండ్రి ఏం చెప్పాడో అదే నేను చేస్తాను, నా తండ్రి నాకు ఏ బోధించుచున్నాడో అదే నేను చేస్తాను, నా తండ్రి చిత్తమును చేయడమే నాకు భోజనం, నా తండ్రి నాకు ఏమి ఇచ్చాడో నేను దాన్ని చేసి ముగిస్తాను. సిలువ మీద ఆయన వేలాడినప్పుడు కూడా నేను చేసి ముగించాను అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువే మనకు ఒక మాదిరి. తండ్రి ఏది చెప్పాడో అదే చేశాడు. కాబట్టి ఏం జరిగింది? మూడవ దినం తిరిగి లేచాడు. పునరుత్థానం. ఈ లోకంలో ఒకే ఒక సమాధి ఇంకా తెరవబడి ఉన్నది. నేను ఇజ్రాయెల్ దేశం ఒక్కసారి వెళ్ళాను. ప్రభు సమాధి ముందు ఒకటే డ్యాన్స్ చేస్తున్నారండి. అన్ని దేశాలకు చెందిన వారు, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ప్రతి దేశం నుండి వచ్చిన వారు యేసు ప్రభు తెరవబడిన సమాధి ముందు ఒకటే డ్యాన్స్. నేను ఒక 10-15 నిమిషాలు అలాగే చూస్తూ నేను కూడా నిలబడి ఉన్నాను. ఎంత సంతోషం! మరణమును గెలిచి తిరిగి లేచాడు. తండ్రికి లోబడినాడు. తండ్రియే కావాలి, తండ్రి ఏది చెప్తే అదే చేస్తాను. ఏం జరిగింది? పునరుత్థానం, తిరిగి లేచాడు. అందరూ చూడండి, సిలువ వేశారు, కొట్టారు, హింస పెట్టారు, మొండ్ల క్రీటం, తల మీద రెల్లుతో కొట్టారు, చేతులు కాళ్ళలో గాయాలు, మేకలతో కొట్టారు, ఈటతో పొడిచారు. ఎన్ని అవమానములు, గేలి మాటలు, నీవు క్రీస్తు అయితే సిలువ నుండి దిగిరా అని గేలి చేసిన మాటలు. పునరుత్థానం, ఆయన తిరిగి లేవగానే మొత్తం కంప్లీట్ ఆగిపోయిందండి. పునరుత్థానం అన్నిటినీ గెలిచినది. మాట్లాడిన వారు నోరు మూసుకున్నారు. ఏంటిది, మనం సాధారణంగా అనుకున్నాం సిలువ వేసి చంపాం, మళ్ళీ తిరిగి లేచాడు. ఎవరెవరు ఏం మాట్లాడారు, మొత్తం నోరు మొత్తం బంద్ అయిపోయింది. అవును, మనము కూడా ఎప్పుడు ప్రభువా నీవే నాకు కావాలని ఎప్పుడు మనం అడుగుచున్నాము, మనకు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మరల తిరిగి మీరు లేచి నిలబడతారండి. అవును, నేను గ్రెయిన్ మార్కెట్లో 10 సంవత్సరాలు పల్లికాయ ఖరీదు చేశాను. కాబట్టి అన్ని యజమానులు, అన్ని సేట్లు నాకు గ్రెయిన్ మార్కెట్లో నాకు తెలుసు, అందరూ నాకు తెలుసు. మార్కెట్లో అప్పుడప్పుడు లాస్ అవుతూ ఉంటారు చాలామంది. మాకు అప్పుడప్పుడు వార్త వస్తుంది, మేము ఖరీదు చేసినప్పుడు పలాన వ్యక్తి లాస్ అయిపోయాడు. నేను కూడా లాస్ అయిపోయాను, కానీ తిరిగి నన్ను నిలువబెట్టాడు. అవును, నీవే కావాలని అడిగాను, తిరిగి నన్ను నిలువబెట్టాడు. కాబట్టి ఈ దినము ఈ గ్రామ ప్రజలకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ప్రభు మళ్ళీ తిరిగి మిమ్మల్ని నిలువబెట్టును. ఎంతమంది సంతోషముగా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మన గ్రామ సర్పంచ్ వారు కూడా మనతో పాటు ఉండిపోయారు. అవును, ఆదరణ మాటలు, హృదయమును ఆదరించే మాటలు. ఆదరణ కావాలి కదండి, ఎక్కడ ఉన్నది ఆదరణ? ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నదా చెప్పండి? లేదు. ఆదరించే మాటలు. అందుకే ప్రభు అంటే ప్రజలు, వేల ప్రజలు ప్రభును వెంబడించారు ఈ లోకంలో. ప్రభు అంటే అబ్బా, ఏదైనా ఒక ఆదరణ మాట నాకు దొరుకుతుందని ప్రజలు వస్తారు. ఈ దినము వారు కూడా బ్లెస్ అవుతారండి, వారు కూడా తప్పకుండా బ్లెస్ అవుతారు. ఇంతసేపు కూర్చొని ఉన్నారు దేవుని సన్నిధిలో, ఇంతసేపు వారు కూర్చొని ఉన్నారు మనతో.
వారు కూడా బ్లెస్ అవుతారండి. కాబట్టి దేవుణ్ణి సన్నిధిలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి తప్పకుండా బ్లెస్ అవుతారు. కాబట్టి మన పెద్దలు ఇక్కడ ఉన్నారు, మన గ్రామ పెద్దలు, వారు తప్పకుండా దీవించబడతారు. మంచి ఆరోగ్యం ఉంటుంది. ప్రభు ఎవరిని కూడా ఖాళీగా పంపడండి, ఎవరిని ఖాళీగా పంపడు, అది చరిత్రలో లేదు. ఆయనను వెతికి వచ్చిన ఎవరు కూడా ఖాళీగా వెళ్ళలేదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. ఆయన క్రైస్తవ వ్యక్తి కాదు, ఆయన పేరు కొర్నేలి. ఆయనకు దైవ భక్తి భయం ఎక్కువ అండి. బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది తెలుసా? ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా దైవ భయము భక్తి అతనికి ఉండే దేవుడు అతన్ని ఆకర్షించును, తన వైపు ఆకర్షించును. ఈ కొర్నేలి ఆయనకు దైవ భక్తి ఎక్కువ, ఆయన క్రైస్తవ వ్యక్తి కాదు. ఆయన ప్రార్థన చేస్తాడంట, భూమి ఆకాశములను సృజించిన దేవా అని ప్రార్థన చేస్తాడంట, ధర్మము చేస్తాడంట, బీదలకు సహాయం చేస్తాడంట, అన్నీ చేస్తాడంట. గొప్ప ధనవంతుడు ఆయన కొర్నేలి. ఆ ధర్మము, ఆయన చేసిన ధర్మము, బీదలకు చేసిన సహాయము దేవుని సన్నిధికి పోయిందంట. వెంటనే దేవుడు పేతురుకు ఒక దర్శనం ఇచ్చాడు. పేతురు అక్కడ కొర్నేలి పెద్ద ధనవంతుడు, ఎప్పుడును నాకు ప్రార్థన చేస్తున్నాడయ్యా, పో ఆ ఇంటికి వెళ్ళు. అన్నీ ఉన్నవి కొర్నేలికి, అన్నీ ఉన్నవి, ఒక్కటి మాత్రం కొదువ ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తి మాత్రం అక్కడ లేదు, నా శక్తి అక్కడ లేదు. కాబట్టి అన్నీ ఉన్నది, అది అవసరం. కాబట్టి పేతురు నీవు వెళ్ళు. పేతురు వచ్చాడు. కొర్నేలి వారి ఇంటి వారు అందరూ రెడీగా ఉన్నారు. పేతురు ఆయనకు దర్శనం వచ్చినది. కొర్నేలికి కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక వ్యక్తి నీ ఎద్దకు వస్తున్నాడని. వారు రెడీగా ఉన్నారు. పేతురు వచ్చాడు. పేతురు నిలబడి మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని పవర్ అనాయింటి, దేవుని శక్తి కొర్నేలి ఇంటిలో దిగొచ్చినది. అవును, జాతి మత కుల భేదం లేకుండా అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు, అందరికీ తన శక్తిని ఇస్తున్నాడు, అందరినీ ప్రభు తన వైపు ఆకర్షించుచున్నాడు ప్రేమతో. కాబట్టి ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఫ్యామిలీ ఈ దినము దీవించబడతాడు. ఈ మాటలను వినుచున్న ప్రతి వ్యక్తి దీవించబడతాడు. అవును, మాట వచ్చుచున్నది, మాట వెనుక దేవుని శక్తి కూడా వస్తుందండి. ఫస్ట్ వర్డ్, ఫస్ట్ మాట వెనుకకు దేవుని శక్తి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోచున్నాం. సింహాసన వైపు నేను చూడబోచున్నాను. ద గ్రేట్ అనాయింటింగ్ పవర్ మీపై దిగిరాబోచున్నది. ఇప్పటి నుండి ఈ గ్రౌండ్లో దేవుని సన్నిధి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే సింహాసనం ఎదుట మనం వెళ్ళబోచున్నాం. ద గ్రేట్ పవర్ ద అనాయింటింగ్ ప్రభు హస్తం మీపై చాపబడబోచున్నది. బైబుల్ ఏం చెప్పుచున్నది? ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆరోగ్యం. సెలవు మీద ఆయన వెలను చెల్లించాడు, కాబట్టి మనకు స్వస్థత, మనకు విడుదల అని బైబుల్ చెప్తుంది. కాబట్టి ప్రభు హస్తం మీ మీదకి వస్తే అదే బ్లెస్సింగ్. సింహాసన వైపు నేను కనులెత్తబోచున్నాను. ద గ్రేట్ పవర్ ద అనాయింటింగ్ విల్ కమ్. బాడీ షేక్ అవుతూ ఉంటుంది, తల నుండి కాలు వరకు దేవుని శక్తి ప్రవహిస్తుంది. నరములలో ఎముకలలో దేవుని శక్తి ప్రవహించును, దేవుని శక్తి ప్రవహించును. ఫైర్, దేవుని అగ్ని మీ హృదయంలో వేయబడును. ఇప్పుడే నౌ, ఇప్పుడే నౌ. ఎటువంటి ప్రాబ్లం సమస్యలు ఉన్నా ప్రభు కృప మీపై దిగి వచ్చుచున్నది. సంతానం లేనివారు, ప్రాబ్లంలో ఉన్నవారు,
శరీర బలహీనతతో ఉన్నవారు ప్రభు హస్తం మిమ్మల్ని తాకుచున్నది ఇప్పుడే. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభువా, ఈ గ్రామ ప్రజలు ప్రతి ఫ్యామిలీ దీవించబడాలి, బలహీనతలు పోవాలి, బలం కావాలి ఇప్పుడే. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హల్లెలూయా. ప్రతి ఫ్యామిలీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ముట్టండి తండ్రి, నీవే మాకు కావాలని మేము అడుగుతున్నాం. నీవే మాకు కావాలి, నీవే మాకు కావాలి. మమ్మల్ని తీసుకొని వెళ్ళము, చేరవలసిన స్థలానికి చక్కగా చేర్చుము. నీవే మాకు కావాలి. కాబట్టి ఈ ప్రజలను ఇప్పుడు నీ చేతికి మేము అప్పగించుచున్నాం ప్రభువా. ప్రతి ఫ్యామిలీపై నీ శక్తి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ఈ 2 డేస్ వారు చక్కగా కూర్చొని నీ మాటలను వారు విన్నారు. వారిని బ్లెస్ చేయండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. Brother J. Judson Abraham, Gift of Jesus Ministries, Post Box Number 42, LB Nagar, Tilak Road, Warangal 2, Telangana State, India. ఇప్పుడు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారి మరియు ప్రీతా జడ్సన్ గారి ఎన్నో అద్భుతమైన పాటలను, వర్తమానములను యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా వీక్షించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ జడ్సన్ అబ్రహాం, మా ఫేస్బుక్ ఐడి జడ్సన్ అబ్రహాం, ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. క్రొత్తగా వచ్చే మా వర్తమానములను, పాటలను మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.